రోజు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి, డెంగ్యూతో ఒకే రోజు 5 మరణించారని. డెంగ్యూతో ఈరోజు ఒక పత్రికలో చదివాను, 3 మరణించారని. 4 చిన్నారి చనిపోయాడని, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయాడని. అంటే పిట్టల్లాగా ప్రజలు రాలిపోతూ ఉంటే, విషజ్వరాలతో, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులతో గజగజలాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో, డెంగ్యూతో బాధపడతా ఉంటే, ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతూ ఉన్నారు, ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు, నిక్కచ్చిగా, నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అరెస్టులు అయినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ఆయన ఆనాడు ఉద్యమంలోనైనా, మొన్నటి ప్రభుత్వంలోనైనా, నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా, ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి, అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.